వారసత్వ ఉత్సవాలకు రామప్ప దేవాలయం ముస్తాబైంది. 20,000 మంది వీక్షకుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం వారసత్వ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల నేపథ్యంలో శివమణి, తమన్ ప్రముఖ సినీ గేయ రచయితలు రామప్ప చేరుకుంటారు. స్వతంత్ర టీవీ గురు ప్రొడక్షన్ ఫౌండేషన్ రవికుమార్తో మాట్లాడుతూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వీక్షకులను ఆకర్షించనున్నట్లు చెప్పారు. 70 మంది కళాకారులతో వయోలిన్ ప్రదర్శన ఉంటుందని, 200 మంది కళాకారులతో క్లాసికల్ ఫోక్ నృత్య ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. రవికుమార్ ధూలిపాల అండ్ ఐఎమ్ ఫ్రమ్ గురు ప్రొడక్షన్స్. మేము ఈ ఈవెంట్కి అఫీషియల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ మేనేజర్స్. 18th of April వచ్చేసేసి వరల్డ్ హెరిటేజ్ డే. దాని సందర్భంలో మన రామప్ప టెంపుల్కి యునెస్కో హెరిటేజ్ స్టేటస్ దొరికింది 2021లో. కానీ 2021లో కోవిడ్ వల్ల ఈమె సెలబ్రేషన్ జరగలేకపోయినాయి. అందుకని మరీ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ములుగు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ సంవత్సరం చాలా ఘనంగా చేయాలని. సో దాని కాంటెక్స్ట్లో 18th of April మేము ఇక్కడ శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ద హెరిటేజ్ ఆఫ్ రామప్ప అని ఒక చాలా పెద్ద స్కేల్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మీరు అరేంజ్మెంట్స్ అవి చూస్తే ఇక్కడ దరిదాపు ఒక 20,000 మంది మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. చాలా పెద్ద స్టేజ్, 80x60 స్టేజ్ ఉంది. టెంపుల్ అంతా ఫుల్, మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ అది కంప్లీట్లీ లిటప్ అయిపోతుంది. అక్కడ ఒక 350-400 లైట్స్ వస్తున్నాయి. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్, వీవీఐపి సోఫాస్, బ్యాంక్వెట్ చైర్స్, ప్లాస్టిక్ చైర్స్, ఎవ్రీథింగ్ వీ హావ్ ఆర్గనైజ్డ్ ఫర్ అబౌట్ 20,000 పీపుల్.